హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హాలిస్టిక్ తెలుగు ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు ఇంకో మోడల్ ప్రాబ్లమ్ అనమాట డిఎంఎం టూకి సంబంధించి బేరింగ్స్ దాంట్లో మనకి ఏంటంటే ఈ మోడల్ ఏంటంటే రెగ్యులర్గా మనం బాల్ బేరింగ్స్ చేయటం అలవాటు అయింది కదా ఇదేంటంటే ఏ సింగిల్ రో యాంగ్యులర్ కాంటాక్ట్ బేరింగ్ ఏంటండి మనకి ఇక్కడ ఇచ్చిందే సింగిల్ రో యాంగ్యులర్ కాంటాక్ట్ బేరింగ్ని మనం ఇప్పుడు చేయాల్సి ఉంటుందన్నమాట సో ప్రాబ్లం అయితే చూద్దాం ఇక్కడ ఏంటంటే యాంగులర్ కాంటాక్ట్ బేరింగ్ అనమాట సో ఇది కొంచెం డిఫరెంట్ అంటే మనం వాల్యూస్ తీసుకోవటం ఎలా తీసుకోవాలి అన్నది మనం చూసుకోవాలి అంటే ఇచ్చిన డేటా ప్రకారం మనకి ఇక్కడ వాల్యూస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఓకేనా ఇంకా లేట్ ఎందుకు స్టార్ట్ చేసేద్దాం ప్రాబ్లమ్ ఏంటంటే ఏ సింగిల్ రో యాంగ్యులర్ కాంటాక్ట్ బేరింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ యాక్జియల్ ఫ్లో కంప్రెస్ ద బేరింగ్ ఈజ్ క్యారీ రేడియల్లో ట్వంటీ ఫైవ్ థౌజండ్ అండ్ అన్ యాక్జియల్ లోడ్ యాక్జియల్ ఆర్ థ్రస్ట్ లోడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ న్యూటన్స్ ఎజ్యూమ్ లైట్ షాక్లో డిటర్మైన్ ద రేటింగ్ లైఫ్ ఆఫ్ ది బేరింగ్ సో మనకి ఇక్కడ సెలెక్ట్ చేసుకోమని లేదండి సో ఇక్కడ డిజైన్ లేదు డిటర్మైన్ ద రేటింగ్ లైఫ్ ఆఫ్ ది బేరింగ్ అన్నాడు సో డిట్రమైన్ ద లైఫ్ ఆఫ్ ది బేరింగ్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు సో ఫస్ట్ మనం ఏం చేస్తాం గివెన్ డేటా అనేది రాసుకుంటాం సో రేడియల్ లోడ్ ఎఫ్ఆర్ ఎంత ఇచ్చాడండి మనకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ న్యూటన్స్ సో యాక్జియల్ లోడ్ ఆర్థ్రెస్ట్ లోడ్ ఎఫ్ఏ ఈక్వల్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ న్యూటన్స్ ఓకే మనకి ఇంకో కండిషన్ ఇచ్చాడంటే అజ్యూమ్ లైట్ షాక్ లోడ్ సో లైట్ షాక్ లోడ్ ఇది ఎక్కడ యూజ్ అవుతుంది లైట్ షాక్ లోడ్ సర్వీస్ ఫ్యాక్టర్ దగ్గర యూజ్ అవుతుంది సో ద లైఫ్ ఆఫ్ ది బేరింగ్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు సో రేట్ ఆఫ్ ది పేరింగ్ అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి సో ఫస్ట్ మనం సొల్యూషన్ సో మనకి ఏంటి తెలుసు డైనమిక్ ఈక్వాలెంట్ లోడ్ అనేది ఎలా చేయాలో తెలుసు దాని ఫామ్లా ఏంటి సో డేటా బుక్లోనే మనకి పేజ్ నెంబర్ టూ పావంటీ పాయింట్ టూ ఆల్రెడీ ప్రతి ప్రాబ్లంలో కూడా నేను చూపిస్తున్నానండి సో ట్వంటీ పాయింట్ టూ ఈక్వలెంట్ లోడ్ పీఈక్వల్ టు సో ఇవి ఎలా తీసుకోవాలో కూడా మనం ప్రి మనకి తెలుసు కాబట్టి ఇంకా మనకి ఇప్పటికీ అలవాటు అయిపోయి ఉంటుంది కాబట్టి నేను ఇంకా ఏం చెప్పటం లేదు సో జస్ట్ మనం ఈక్వల్ టు వి ఇంటూ ఎక్స్ఎఫ్ఆర్ ప్లస్ వైఎఫ్ఏ ఇంటూ ఎస్ సో ఇక్కడ వి అన్నది మనకి మనకి ఆల్మోస్ట్ వన్ అనే ఉంటుంది సో మనకి ఇక్కడ లైట్ షాక్ లోడ్ అన్నాడు సో ఎడ్జ్యూమ్ ద లైట్ షాక్ లోడ్ సో ఇక్కడ మనం తీసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకి ప్రతిదీ ఇస్తాడు సో ఇక్కడ వి అనేది ఆల్మోస్ట్ వన్ ఉంటుంది మనకి ఎస్ అండ్ సర్వీస్ ఫ్యాక్టర్ టేబుల్ ట్వంటీ పాయింట్ త్రీ సో టేబుల్ ట్వంటీ పాయింట్ త్రీలో మనం చూసుకోవాలి ఇదిగోండి ట్వంటీ పాయింట్ త్రీ ఓకే ఇక్కడ మనకి కిందకి వస్తే మనకి ఇక్కడ చూడండి లైట్ షాక్స్ కానిస్టెంట్ ఆర్ స్టడీ లోడ్ లైట్ షాక్స్ సో లైట్ షాక్స్ దగ్గర ఎంత ఉందండి సర్వీస్ ఫ్యాక్టర్ వన్ పాయింట్ ఫైవ్ సో ఆ వన్ పాయింట్ ఫైవ్ని మనం తీసుకుంటాం నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంటి ఎఫ్ఏబై ఎఫ్ఆర్ ఎఫ్ఏబై ఎఫ్ఆర్ అలాగే ఎఫ్ఏబై సి అన్నది మనం ఫైండ్ అవుట్ చేసి మనం ఈ వై వాల్యూస్ని తీసుకోవాలి ఓకేనా సో ఫస్ట్ మనం చూద్దాం సో ఇక్కడ ఎఫ్ఏబే ఎఫ్ఆర్ అన్నది మనకి ఎంత ఇచ్చాడు ఫిఫ్టీన్ హండ్రెడ్ డివైడెడ్ బై ట్వంటీ ఫైవ్ జీరో పాయింట్ సిక్స్ అనేది ఇచ్చాడు సో మనకి ఇక్కడ నేనేంటంటే ఇది కాదండి ఇది నార్మల్గా చేసేసాను సో ఇక్కడ మనకి ఏమన్నాడు యాంగ్యులర్ కాంటాక్ట్ బేరింగ్ ఏమన్నాడు అంటే యాంగ్యులర్ కాంటాక్ట్ బేరింగ్కి మనం ఫైండ్ అవుట్ చేయాలి సో ఎఫ్ఏబై ఎఫ్ఆర్ చేస్తే జీరో పాయింట్ సిక్స్ అనేది వచ్చింది ఓకే ఇప్పుడు ఈ జీరో పాయింట్ సిక్స్ ఎక్కడ చూసుకోవాలి మనకి ఈ పేజ్ నెంబర్ టూ పాయింట్ ఎయిట్లో ఓకే టూ పాయింట్ ఎయిట్లో మనకి ఇక్కడ చూడ చూడండి యాంగ్యులర్ కాంటాక్ట్ బాల్ బేరింగ్ సో ఇక్కడ మనం చూసుకోవాలి ఇక్కడ మనకి ఎంత వచ్చింది వన్ పాయింట్ వన్ ఫోర్ కానీ మనకి ఇక్కడ ఎంత వచ్చింది జీరో పాయింట్ సిక్స్ అనేది వచ్చింది ఓకేనా సో లెస్ దానే కాబట్టి మనం ఏ వాల్యూస్ తీసుకుంటాము జస్ట్ ఈ వాల్యూసే తీసుకుంటాం అంటే ఎక్స్ ఈక్వల్ టు వన్ వై ఈక్వల్ టు జీరో అన్నది తీసుకుంటాం సో ఎక్స్ ఈక్వల్ టు వన్ వై ఈక్వల్ టు జీరో సో మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం ఫామ్ల పైన రాసాం కదా ఈ ఫామ్లలో మొత్తం అన్నీ వేసుకుంటాం సో వన్ ఇంటూ వన్ సో ఇక్కడ ఎలాగో ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇక్కడ ఎస్ అంటే ఎంత అండి మనకి ఇది ఎలాగో ఈ టర్మ్ అంతా మనకి జీరో అవుతుంది సో వన్ పాయింట్ ఫైవ్ సో ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ న్యూటన్స్ సో ఫ్రమ్ డేటా బుక్ సింగిల్ రో యాంగ్యులర్ కాంటాక్ట్ బేరింగ్ మనం ఇంతవరకు మనం ఏం చేసాం డీప్ గ్రూప్ బాల్ బేరింగ్స్ చూసాం ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి ఇక్కడ మనకి నెక్స్ట్ సెల్ఫ్ అలైన్డ్ బాల్ బేరింగ్ ఉంటుంది కానీ మనకు కావాల్సిందేంటి యాంగ్యులర్ కాంటాక్ట్ బేరింగ్ సింగిల్ రో యాంగ్యులర్ కాంటాక్ట్ బాల్ బేరింగ్స్ చూసారా ఇక్కడ మనం చూసుకోవాలి సో ఇందులో మనకి సింగిల్ రో కాంటాక్ట్ బేరింగ్ మనం సిరీస్ సెవెంటీ టూ పాయింట్ అదే సెవెంటీ టూ బి సిరీస్ సెవెంటీ టూ బిలో మనం తీసుకుంటున్నాం అనమాట సో నాకు ఇక్కడ మనం ఇప్పుడు ఇన్ని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేసాం కదండీ సో పి మనకి థౌజండ్స్లో వచ్చిన మనకి ఈ సి అనేది ఎలా వస్తుంది ఇది ఓన్లీ సింగిల్ థౌజండ్స్లో వస్తే మనకి డబల్ థౌజండ్స్లో వస్తుంది కదా అంటే ఇప్పుడు మనకి థర్టీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అంటే నేను ఇప్పుడు వరకు ఎస్టిమేషన్ ప్రకారం అంటే ఇప్పుడు చేసిన ప్రాబ్లమ్స్ ఎస్టిమేషన్ ప్రకారం మనకి ఫిఫ్టీలో వచ్చే ఛాన్సెస్ ఉంది సో ఫిఫ్టీలో వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి నేను ఫిఫ్టీ టూ థౌజండ్ ఫోర్ సెవెంటీ దగ్గర నేను తీసుకున్నాను అనమాట ఓకే ఫిఫ్టీ టూ థౌజండ్ ఫోర్ సెవెంటీ ఎందుకంటే మనం ప్రీవియస్ ప్రాబ్లమ్స్ ఏమైనా తీసుకోండి మనకి ఇక్కడ టూ డిజిట్స్లో వచ్చినప్పుడు ఇక్కడ ల్యాక్స్లో వస్తుంది సో ఇక్కడ కూడా సేమ్ అలాగా నేను ఎస్టిమేట్ చేసుకొని నేను సి వాల్యూని ఫిఫ్టీ టూ థౌజండ్ ఫోర్ సెవెంటీ న్యూటన్స్ దగ్గర తీసుకుంటున్నాను ఎక్కడ సిరీస్ ఆఫ్ సెవెంటీ టూ ఓకే సిరీస్ ఆఫ్ సెవెంటీ టూ బీ మనకి డిజైన్ నెంబర్ సెవెన్ టూ వన్ ఫోర్ దగ్గర నేను సి వాల్యూ అన్నది నేను తీసుకుంటున్నాను ఓకేనా సో ఇప్పుడు మనం లైఫ్ ఆఫ్ బే లైఫ్ ఆఫ్ ది బేరింగ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి సో లైఫ్ ఆఫ్ ది బేరింగ్ మళ్ళీ మనం ట్వంటీ పాయింట్ టూకి వెళ్ళాలి పేజ్ నెంబర్ డిజైన్ డేటా బుక్లో ఇగో లైఫ్ ఆఫ్ ది బేరింగ్ ఎల్ ఈక్వల్ టు సి బై పీ పవర్ ఎంఆర్ సో మిలియన్ రెవల్యూషన్స్ సో మనం దాన్నే మనం నోట్ చేసుకుంటాం ఓకే సో ఎల్ ఈక్వల్ టు సీబైపీ పవర్ ఎంఆర్ సో ఎంఆర్ అంటే మనకి ఇక్కడ రెవల్యూషన్స్లోనే మనం తీసుకుంటున్నాం కాబట్టి మిలియన్ రెవల్యూషన్ అంటే మనకి టెన్ టు ది పవర్ ఆఫ్ సిక్స్ అవుతుంది సో మనకి ఇక్కడ ఎంత వచ్చింది సి అనేది ఫిఫ్టీ టూ థౌజండ్ ఫోర్ సెవెంటీగా నేను అనుకున్నాను ఇక్కడ అక్కడ డిజైన్ నంబర్ బేరింగ్ డిజైన్ నెంబర్ సెవెన్ టూ వన్ ఫోర్ దగ్గర నేను తీసుకున్న సి వాల్యూని వేసుకున్నాను అలాగే పి వాల్యూ మనకు ఎంత వచ్చిందండి త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ పవర్ ఆఫ్ కే అంటే కే ఈక్వల్ టు త్రీ ఎందుకంటే ఇది బాల్ బేరింగ్స్ కాబట్టి సో క్యాలిక్యులేట్ చేస్తే మనకి టూ పాయింట్ సెవెన్ త్రీ నైన్ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ నైన్ రెవల్యూషన్ అనేది వచ్చింది సో వాడేంటి ఫైండ్ అవుట్ చేయమన్నాడు సో లైఫ్ ఆఫ్ ది బేరింగే ఫైండ్ అవుట్ చేయమన్నాడు సో మనం కూడా లైఫ్ ఆఫ్ ది బేరింగ్ ఫైండ్ అవుట్ చేసాం సో ఇక్కడతో ప్రాబ్లం అయితే అయిపోయింది కానీ కంక్లూజన్ ఏం రాస్తామండి రిజల్ట్ అన్నది రాయాలి సో ఈ రిజల్ట్లో మనం ఏవే ఫైండ్ అవుట్ చేసాం డైనమిక్ ఈక్వాలెంట్ లోడ్ అనేది ఫైండ్ అవుట్ చేసాం సో డైనమిక్ ఈక్వాలెంట్ లోడ్ పి ఈక్వల్ టు త్రీ హండ్రెడ్ అండ్ సారీ త్రీ థౌజండ్ సెవెన్ అలాగే సెకండ్ వన్ లైఫ్ ఆఫ్ ది బేరింగ్ ఎల్ ఈక్వల్ టు టూ పాయింట్ సెవెన్ త్రీ నైన్ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ నైన్ రెవల్యూషన్ సో ఇలా మనం రిజల్ట్ రాసి కన్క్లూడ్ చేస్తామన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ అయితే వచ్చేస్తుంది సో నేను ఇక్కడ నోట్ చేసి ఎందుకు చెప్తున్నానంటే ఈ డేటా బుక్ చూసుకోవటం దాని ప్రకారం చేయాల్సి ఉంది కాబట్టి నేను ఆల్రెడీ ప్రాబ్లమ్ చేసేసిన తర్వాతనే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను పైగా చాలా లెందీ వీడియో కూడా అయిపోతూ ఉంటుంది నేను చూసుకుంటూ అట్ ఎ టైం రాయటం అంటే అందుకని చెప్పి నేను ఎలా చేస్తున్నాను అనమాట ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్